రైటిస్ట్ భావజాలం ఉన్నటువంటి మేధావి సుబ్రహ్మణ్య స్వామి ఆయన తాజాగా వరుసగా నరేంద్ర మోడీని తప్పుబడత ట్వీట్లు కానీ విమర్శలు కానీ చేసుకొస్తున్నారు దాని మీద కొంతమంది ప్రశ్నించినప్పుడు నరేంద్ర మోడీ విదేశాంగ విధానం ఆర్థిక విధానాన్ని వ్యతిరేకిస్తాను అని చెప్తున్నారు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు విభేదిస్తూ ఉన్నారు మెయిన్ కాన్సెప్ట్ అలా మొన్ననే అడిగారు మంత్రి పదవి నాకు ఇవ్వమని ఇది క్యాబినెట్ విస్తరణ సందర్భంలో ఇవ్వలేదు ఇంకోటి ఆయన ఆర్థిక విధానం కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక విధానాలకి ఆయన ఆర్థిక విధానాలకి కంప్లీట్ డిఫరెంట్ నేను అద్భుతంగానే చేయగలను అనేటువంటిది ఆయన నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నాకే గనక ముఖ్యమంత్రి పదవిస్తేనో నాకే ప్రధానమంత్రి పదవిస్తే అద్భుతం చేయగలరు అనుకుంటారు కాకపోతే ఆ సర్క్యూస్టెన్సెస్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ కొన్ని ఐడియా ఉండవు ఆ తర్వాత కానీ అనుభవాలు అంటే అనుభవాలకు సంబంధించి సామాన్యుడికి అవకాశం ఎట్లా ఉండదు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి యశ్వంత్ సిన్హా జస్వంత్ సింగ్ ఇప్పుడు ఆ బాటలోకి సిద్ధు శత్రుఘ్న సిన్హ ఆ బాటలోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు మోడీని విభేదించడంతో పాటుగా మోడీకి వ్యతిరేకంగా అంటే శక్తులని ఏకీకరించడం కుదరదు కానీ ఇక లైక్ తనకున్నటువంటి శక్తి ఏంటంటే లీగల్గా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు సిద్ధపడుతున్నారన్నటువంటి విషయం స్పష్టమైపోతోంది